నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర వెల్కమ్ టు కామన్వెల్త్ లైబ్రరీ ఈరోజు కామన్వెల్త్ లైబ్రరీలో మనం మార్నింగ్ ఫోర్ ఏఎం అయింది నేను విజయవాడ వెళ్తున్నాను ఈరోజు మార్నింగ్ సో ఇవాళ రేపు కొంచెం విజయవాడ యాక్టివిటీస్లో ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే కొన్ని వీడియోలు చేసేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత టెలికాస్ట్ చేస్తారన్నట్టుగా నేను వీడియో చేయడం జరుగుతున్నది సో మార్నింగ్ ఫోర్ ఏఎం ఇట్స్ ఫ్రెష్ ఇన్ ద మైండ్ అండ్ ఎ పర్సన్ హూ ఇన్స్పైర్స్ మీ ఆల్ ద టైమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వీడియో చేయడం చాలా రోజుల తర్వాత కొద్దిగా ఆన్లైన్ యాప్స్లో పడిపోయిన తర్వాత ఈ మహనీయుడు యొక్క స్ఫూర్తి ప్రజల్లోకి వంద వీడియోల రూపంలో తీసుకెళ్లాలనేటువంటి నా సంకల్పం కాస్త అటుకెక్కింది సో పద్నాలుగు వీడియోలు దాకా సుమారు చేస్తుంటాను ఈరోజు పదిహేనో వీడియో చేస్తున్నాను ఈ వీడియో లోపలికి వెళ్తానికి ముందు ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి అంబేద్కర్ సిరీస్కి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిరీస్కి సంబంధించి సిరీస్ పూర్తవుతున్న దాని ఎండింగ్లో నేను ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటివి అడుగుతాను కింద డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్ చూసి ఆ ప్రశ్నలకు ఎవరైతే కమెంట్ రూపంలో సమాధానం చెప్తారో అందులో ప్రతి వీడియో తర్వాత ఇద్దరిని ఎంచుకుని ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రైటింగ్స్ కానీ ఆయన ఫోటోలు కానీ అంటే చాలా అద్భుతమైనటువంటి ఫొటోస్ ఉన్నాయి చాలా సంఘర్షణల సంఘటనలో జరిగినటువంటి ఉదంతాలన్నీ కూడా వాటిని ఈ వంద వీడియో సిరీస్లు కూడా ఇద్దరికి అంటే వంద ఇంటూ రెండు రెండు వందల మందికి ఈ వీడియో సిరీస్ ద్వారా నేరుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాళ్ళ ఇంట్లోకి నేను ఆయన ఆలోచనలు కానీ ఆయన ఫోటో రూపంలో కానీ పంపేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం ఏదైనా ఎక్కువ మంది వ్యూవర్స్ పెరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిరీస్కి రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా చేసే ప్రయత్నం చేస్తాను అయితే ఈరోజు డెమోక్రసీ గురించి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే అసెన్షియల్ రైటింగ్స్ ఉన్నాయో ఆయన అతి ముఖ్యమైనటువంటి ఆయన చేత లిక్కించబడ్డటివి అందులోంచి తీసి నేను క్లుప్తంగా అద్భుతమైనటువంటి ఆయన ఈ ప్రసంగం అనవండి ఆయన మనసు నుంచి జాలువారినటువంటి ఆయన కళల నుంచి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా క్లుప్తంగా మేము ముందు తీసుకొస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏముంటారంటే డెమోక్రసీ అనేటువంటి దాని యొక్క నిర్వచనం తప్పు ప్రజాస్వామ్యం అనేటువంటి దాని యొక్క నిర్వచనం తప్పు రాజులు రాజ్యాలు పోయినాయి ప్రజల చేత ప్రజల కొరకే ప్రజలకు వద్దకు వచ్చేటువంటి ప్రజా ప్రభుత్వాలు కేవలం మూడు మౌలికమైన ఆటలతో ముడిబడి వచ్చేస్తాయి అనుకుంటే అది భూస్వామ్య వ్యవస్థల నుంచి వచ్చినటువంటి ప్రజా ప్రజలు మాకు బానిసలే దాసులే మేము పాలకులమే అనుకున్నటువంటి కొన్ని వర్గాలు డెమోక్రసీకి ఇచ్చినటువంటి నిర్వచనం అంటారు ఆయన ఆయన అంత బాగా చెప్తాడు ఆయన డెమోక్రసీ గురించి మాట్లాడతా

పద్దెనిమిది వేల దాటిన నాలుగు ఓటు హక్కు ఉంటుంది కదా అలా ఓటు హక్కు ఇచ్చేయడం అండ్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ తరచుగా జరిగేటువంటి ఎన్నికలు ఈ మూడు ఏదో మూల స్తంభాల్లాగా యాజ్ ద బియాల్ అండ్ అండ్ ఆల్ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టు ఎవరు రుద్దరట మన మీద ఏ ప్రతి రాష్ట్ర ప్రతి దేశంలో ఎవరైతే పాలక వర్గం కింద కీర్తించబడతారో గుర్తించబడతారో వాళ్ళు మనకి ఈ స్టీరియోటైపిక్ ధోరణి ఈ మోస ధోరణి మైండ్లోకి ఎక్కించేశారంట సరే రాజులు రాజ్యాలు అంటే మీరేదో బానిసల్లాగా మేమేదో ప్రభువుల్లాగా మీరు బాధపడుతున్నారు కదా ఇకపైన ఇలాంటివి ఏమి ఉండవు మీకు ఓటు హక్కు ఇచ్చాము మీ చేత ఎన్నుకోబడ్డ వాడే అధికారికంగా మీ పాలకొడవుతాడు మీరే మీ ప్రాతినిధి అవుతాడు అలాగే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటే కాబట్టి ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది అసలు రాజ్యాంగ స్ఫూర్తిగా స్ఫూర్తితో రాజ్యాంగ నైతికతతో నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా మేలైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చేసామని చెప్పి మనల్ని ఏమార్చారంట ఆయన ఎందుకలా మాట చెప్తాడంటే వన్ హూ నోస్ ది ట్రాజిడిక్ ఫేట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ వెస్టర్న్ యూరోప్ విల్ నాట్ రిక్వైర్ మోర్ అండ్ బెటర్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ది ఫ్యాలసీ అండర్లైన్స్ సచ్ నోషన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇఫ్ ఐ మై కోట్ మై సెల్ఫ్ ఫ్రమ్ వాట్ ఐ హెడ్ ఇన్ అదర్ ప్లేస్ ద కాజెస్ విచ్ హెట్ టు ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ వెస్టర్న్ యూరోప్ మేబీ సెమ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అంటే వెస్టర్న్ యూరోప్ లో పడిపోయినటువంటి పార్లమెంటరీ వ్యవస్థ అది కూడా ప్రజలు చెన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధుల వ్యవస్థే కదా ఎందుకు పడిపోయింది దేనికి పడిపోయింది మరి డిక్టేటర్షిప్ ని వ్యతిరేకించేటువంటి దేశాలు డిక్టేటర్షిప్ ని స్వాగతించేటువంటి జర్మనీయో ఇటలీయో స్పెయిన్ లాంటి దేశాలు కూడా రెండు చోట్ల డిక్టేటర్షిప్ని చాలా సునాయాసంగా ఆహ్వానించోరు కట్టే జర్మనీలో ఇటన్ లాంటి వాళ్ళు పుట్టారు ఇటలీ స్పెయిన్ లాంటివి కూడా అలాంటివి వదంతాలే మరి ఇలాంటి డిక్టేటర్షిప్ని ఆహ్వానించే దేశాలు డిక్టేటర్షిప్ని వ్యతిరేకించే దేశాల్లో కూడా డెమోక్రసీ అనుకున్న స్థాయి మేరకు ప్రజాప్రభుత్వాల్ని ఎందుకు నెలకొల్పలేదు అద్భుతం మనిషి ఆయన వేసే ప్రశ్నలు లోతుగాను చాలా సూటుగాను ఆయన బతికినటువంటి తరం కంటే వందేళ్ళ ముందు వ్యక్తులకు కూడా అర్థం కానటువంటి ఆలోచనలు ఆలోచింపజేసేటువంటి ఆలోచనలకి తార్కాణంగా కనబడతా ఉంటాయి ఆయన ఏమంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వై డి పార్లమెంటరీ డెమోక్రసీ కొలాప్స్ సో ఈజీలీ ఇన్ ఇటలీ జర్మనీ అండ్ రష్యా వై డి ఇట్ నాట్ కొలాప్స్ సో ఈజీలీ ఇన్ ఇంగ్లాండ్ అండ్ యూఎస్ఏ టు మై మైండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆన్సర్ ఇట్ ఈస్ దాట్ దేర్ వాజ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ ఇన్ ద లాటర్ కంట్రీస్ అంటే ల్యాటర్ కంట్రీస్ అంటే ఏంటి యూఎస్ఏలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏమున్నాయంట ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ ఉన్నాయంట ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అంటే ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం ఏంటన్నా ఆర్థిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏదో ముక్కుసూటిగా ఏదో ఏదో మొక్కుబడిగా ఎన్నికలు పెట్టేస్తాను ఇదిగో ఇవ్వాలి ఎన్నికలో మీకు హక్కు ఉంది కదా మీ ఓటు హక్కు వినియోగించేసుకుంటే అది ప్రజల ప్రభుత్వం కాదు ఎక్కడైతే ఆర్థిక ప్రజాస్వామ్యం ఉంటుందో ఆర్థిక వనరులైనటువంటివి సామాన్య సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కులాలకి మతాలకి అతీతంగా హక్కులు కల్పించబడతాయో అటువంటి ఆర్థిక వనరుల ద్వారా రాష్ట్రం అనేటువంటిది ఉత్పత్తి చేసేటువంటి ఆర్థిక వనరులు రాష్ట్రం కలిగి ఉన్న ఆర్థిక వనరులు లో సమానమైన భాగం రాకుండా అలాగే సోషల్ డెమోక్రసీ సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఇవాళ్ళకి కొన్ని కులాలు రిప్రజెంటేషన్ మొక్కుబడిగా ఇవ్వడమే అదేదో ప్రజాస్వామ్యం కింద భావించి కొన్ని రిజర్వ్ కాన్స్టిట్యూన్షన్స్ పెట్టి వాటిల్లో కూడా ఈ భూస్వామ్య పాలక వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి పాలకులకి అణగి మణిగి ఉండేటువంటి వ్యక్తుల్ని రిప్రజెంటేటివ్స్గా పెట్టి ఓటు హక్కును దుర్వినియోగం చేపించడం డెమోక్రసీ కాదు అలాగే కొంతమందికి మాత్రమే కాంట్రాక్ట్లు కొంతమందికి మాత్రమే మైన్లు కొంతమందికి మాత్రమే బడా బడా ప్రాజెక్టులు ఎందుకు వెళ్తున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆయనది చెప్తాడు అమెరికాలో ఇంగ్లాండ్లో డెమోక్రసీ సక్సెస్ అవ్వడానికి మిగిలిన దేశాల్లో అవ్వడానికి గల కారణం ఇంకా ముందు ముందు ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు ఇట్ ఈస్ దట్ దేర్ వాజ్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీన్ ద లేటర్ కంట్రీస్ దట్ ఎగ్జిస్డ్ ఇన్ ద ఫార్మర్ దట్ ది డి ఎగ్జిట్ ఇన్ ఫార్మర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆర్ ద టిష్యూస్ అండ్ ద ఫైబర్ ఆఫ్ ఎ పొలిటికల్ డెమోక్రసీ పొలిటికల్ డెమోక్రసీ అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో దాని యొక్క నాడీ నరం ఏంటంట సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆర్థిక సమానత్వం సాధించకుండా ఆర్థిక ప్రజాస్వామ్యం నెలకొల్పకుండా సామాజిక ప్రజాస్వామ్యం నెలకొల్పకుండా సామాన్యుల మధ్య సామాజిక వర్గాలు విభేదాలు తొలగించకుండా సామాన్యులందరూ ఏ సామాజిక వర్గానికి చెందులైనా ప్రజాస్వామ్యంలో వాళ్ళందరూ సమాన హక్కుదారులే అనేటువంటిది నెలకొల్పకుండా పొలిటికల్ డెమోక్రసీ అనేటువంటిది ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే అంటారు పెద్ద డెమోక్రసీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఈక్వాలిటీ సమానత్వానికి మరో పేరే ప్రజాస్వామ్యం పార్లమెంటరీ డెమోక్రసీ డెవలప్డ్ ఏ ప్యాషన్ ఫర్ లిబర్టీ ఏదైతే ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థలని పార్లమెంటరీ వ్యవస్థ అదే కదా ప్రజల చేర్నుకోబడ్డటువంటి ప్రజా ప్రాతినిధ్యత వహించేటువంటి వ్యక్తులు సమూహం చోట కూర్చుని ఈ భాగోగులే అందరూ గురించి మాట్లాడుకుంటే పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఏం డెవలప్ చేసిందంటే ప్యాషన్ ఫర్ లిబర్టీ స్వేచ్ఛ పట్ల మక్కువని తపనని అది క్రియేట్ చేసిందంట మరి సాధించామా సాధిస్తే ఏ అది సాధించిన ముసుకులు ఏం కోల్పోయామని చూడండి ఇట్ నెవర్ మేడ్ ఈవెన్ ఎ నాడింగ్ అక్వైంటెన్స్ విత్ ఈక్వాలిటీ స్వేచ్ఛ అయితే కోరుకున్నాం స్వేచ్ఛ జీవుల కింద ఆవిర్భవించేసాం కానీ ఎక్కడా కూడా ఈ డెమోక్రసీ ఈ పార్లమెంటరీ డెమోక్రసీ కనీసం తల కూడా ఒప్పలేదంట అలాగే అని దేనికి అక్వంటెన్స్ విత్ ఈక్వాలిటీ సమానత్వానికి తలోపల గుర్తుపెట్టుకోండి ఇంకా అసమానతలు అలాగే ఉండిపోయి ఓన్లీ ఓటు హక్కునే ఆయుధం మనకేది ఇచ్చేసామన్న భ్రమంలో వాళ్ళ నుంచి ఎన్నికలు తరచుగా పెడతాం అనేటువంటి భ్రమంలో వాళ్ళ నుంచి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళకి తలొగ్గేటువంటి వ్యక్తులు మన నుంచి వచ్చిన వ్యక్తుల్ని పేరుతుంది ఈ రూలింగ్ క్లాస్ సమాజం అంటే పెద్ద అయినా డెమోక్రసీ ఫర్ ఈక్వాలిటీ పార్లమెంట్ డెమోక్రెటీ ఫోర్ లిబర్ట్ అయిపోయిన తర్వాత ఫెయిల్ టు రిలైట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ డిడ్ నాట్ ఈవెన్ అండి వర్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ విత్ ద రిజల్ట్ దట్ లిబర్టీ స్వాలోడ్ ఈక్వాలిటీ అండ్ హ్యాస్ మేడ్ డెమోక్రసీ ఎ నేమ్ అండ్ ఫార్స్ ఎంత బాగా ఎప్పటి పెద్ద అయినా అండర్లైన్ చేసి మీకు నేను ఫోటో తీసి పెడతాను నేను చదవండి ఇక్కడ అని ఏమంటాడు ఎప్పుడు స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి సమతుల్యతలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సాధ్యం మీరు స్వేచ్ఛ మీరు స్వేచ్ఛాజీవులు అని చెప్తా మీలో ఎప్పటికప్పుడు ఆ అసమానత అసమానత అనేటువంటిది ప్రజ్వలింపజేస్తున్నటువంటి నాయకత్వం ఉందనుకోండి కులాల పేరిట మతాల పేరిట ఇంకా ఆ ద్వేషాలు అనేటువంటి మధ్య రెచ్చగొడుతున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయనుకోండి అటువంటి వ్యవస్థలే రాజకీయ శక్తులుగా మారి శాసిస్తున్నాయి అనుకోండి ఇంకేం డెమోక్రసీ మనల్ని పిచ్చోలు నిల్వలు చేసి కింగ్షిప్పే రాచరిక వ్యవస్థే మరో ముఖాన్ని దాల్చుకుని మన ముందుకు వచ్చినట్టు నిజంగా చెప్తే రాచరిక వ్యవస్థలు కొత్త రూపు దాల్చుకుని పార్లమెంటరీ డెమోక్రసీ కింద ప్రపంచం మొత్తంలో కూడా పరిపాలన కొనసాగిస్తున్నట్టు ఐ హిఫర్ టు ద రాంగ్ విచ్ ఇన్ మై ద దేర్ ఆఫ్ పార్లమెంటరీ బట్ ఈక్వల్లీ సెట్ ఇన్ దట్ మోర్ దాన్ బ్యాడ్ ఐడియాలజీ ఇట్ ఇస్ బ్యాడ్ ఆర్గనైజేషన్ విచ్ హాస్ బిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి కావలసినటువంటి మౌలిక సూత్రాల్లో వచ్చినటువంటి తప్పు ఏమీ లేదు ఐడియాలజీలో తప్పు లేదు తప్పు లేదు దాన్ని అనుసరిస్తున్నామని చెప్పేటువంటి చెప్పి నమ్మబలికి ప్రజాక్షేత్రంలో ప్రజా చొచ్చుకుపోయి చేస్తున్నటువంటి బ్యాడ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ ఏమంటాడు అడిగినా పొలిటికల్ పార్టీస్ తప్పు అంటున్నాడు ఆ పార్టీస్ మనుగడికి సహకరిస్తున్న ప్రజలవి తప్పు అంటున్నా అడిగిన ఆల్ పొలిటికల్ సొసైటీస్ గెట్ డివైడ్ ఇన్ టు క్లాసెస్ ఏ ప్రపంచంలో ఎక్కడ మీరు చూసినా ఎక్కడికి మీరు వెళ్ళినా ఏదైతే రాజకీయ వ్యవస్థలు ఉంటాయో అవి రెండుగా చీలిపోయి ఉంటాయి అవి ఏంటంటే ది రూలర్స్ అండ్ ది రూల్డ్ పాలించే ప్రభువులు పాలించబడే దాసులు ప్రభువులు దాసులు మాత్రమే ఉంటారు అది ఎక్కడికైనా అలాంటి ప్రపంచ దేశాల్లో డెమోక్రసీ అని చెప్పుకునేటువంటి చోట పాలించే ప్రభువులు పాలించబడేటువంటి దాసులు ఉంటారు ఈయన మొత్తం ఇదంతా చదవకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నేను అడ్రస్ చేస్తున్నా ఈయనంత అద్భుతంగా చెప్తారంటే

ప్రజాస్వామ్యం నానాటికి చితికిపోవడానికి గల కారణాలని ఏడు అద్భుతమైన కారణాలు నేను వివరించాను సమయం ఎక్కువ పడుతున్నా కాస్త ఇలాంటివి వినండి ఫస్ట్ ఈజ్ ద రికగ్నేషన్ ఆఫ్ ద హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ దాట్ ఇన్ ఎవ్రీ కంట్రీ దర్ ఎగ్జిస్ట్ ఓన్లీ టూ క్లాసెస్ ఇది చరిత్ర చెప్తున్న నిజం అన్నారు నేను పెద్ద అయినా ఇది చేదు నిజం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా రెండే వర్గాలు ఉంటాయంట ది గవర్నింగ్ క్లాస్ అండ్ ది సర్వైల్ క్లాస్ పాలించే ప్రభువులు వాళ్ళకి దాసులు బిట్వీన్ హోమ్ కంటిన్యూ స్ట్రగుల్ ఫర్ పవర్ నిత్యం ఎప్పుడు సంఘర్షణ నడుస్తూ ఉంటుంది రెండింటికి మధ్య దాసులకి ఆయన పాలిస్తాం అనుకునే ప్రభులకి మధ్య కాన్స్టెంట్ స్ట్రగుల్ ఫర్ పవర్ అధికారం కోసం సెకండ్ రీజన్ ఏం చెప్పాడు ఆయన సెకండ్ ఈజ్ బై ద రీజన్ ఆఫ్ ఇట్స్ పవర్ అండ్ ప్రెస్టేజ్ ది గవర్నింగ్ క్లాస్ ఫైండ్స్ ఇట్ ఈజీ టు మెయింటైన్ ఇట్ సుప్రీమైజ్ ఆఫ్ ద సర్వేల్ క్లాస్ ఈ అధికారం ఉండడం వల్ల వచ్చేటువంటి ఆ దర్పం ఉంటది కదా ఆ దర్పానికి ఆ పేరుకి ఆ పొగరికి అలవాటు పడిపోయినటువంటి వర్గాలు ఎంత దూరమైనా వెళ్ళి దాసుల మీద తమ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడానికి నిత్యం చేసేటువంటి తప్పులు సమాహరణ వల్ల కూడా డెమోక్రసీ నష్టపోతుంది ఆయన మూడోది ఏం చెప్తాడు థర్డ్ ఇస్ ద అడల్ట్ అడల్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఆర్ నో బార్ గవర్నింగ్ క్లాస్ రీచింగ్ ప్లేసెస్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ ఎన్నికల వ్యవస్థలు తాత్క కాకితాళీకంగా జరుగుతున్నాయి మనకేదో ఓటు హక్కు ఉందని భ్రమిద్దాం ఓటు వేసే మనం ఎవరిని మార్చాం మళ్ళీ ఆ వర్గాల నుంచే మళ్ళీ అధికారిక వర్గాల నుంచే ఎప్పుడు రూరల్స్ పుట్టుకొస్తా ఉంటారు ఎప్పుడు వాళ్ళే పరిపాలకులు అన్నట్టు వాళ్ళకే పాలన సాధ్యం అన్నట్టు మన బుర్రల మీద రుద్దేసి కేవలం ఆ ఓటు అనే మ్యాజిక్ వ్యాండ్ ఏదో మన చేతిలో పెట్టామనేటువంటి భ్రమల్లో మన నుంచి ప్రభుత్వాలు వాళ్ళవే రాష్ట్రంలో ఉన్న పథకాల వాళ్ళవే రాష్ట్రం పథకాల నడుమ ప్రొక్యూర్ చేసేటువంటి శక్తులు వాళ్ళవే రాష్ట్రంలో ఉన్న వనరులు వాళ్ళవే రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి కాంట్రాక్ట్లు వాళ్ళవే ప్రజలకు ఏం పంచరు పీనట్స్ మన గింజలు వేస్తారు మోకాళ్ళ మీద ఫోర్త్ ఈస్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ద మెంబర్స్ ఆఫ్ ద సర్వైల్ క్లాసెస్ రిగార్డ్ ద మెంబర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ క్లాస్ యాజ్ దర్ న్యాచురల్ లీడర్స్ అంటే ఎంత బాగా ఎప్పుడైనా ఎప్పుడు అధికారానికి చేరువని వర్గాల్లో ఉండేటువంటి ఆ ఆత్మ న్యూనతాభావం ఇంపీరియారిటీ కాంప్లెక్షన్ వల్ల ఏదో నేచురల్ లీడర్స్ ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళారనుకోండి పటేల్ దగ్గరికి వెళ్దాం అంటారు గొడవత్తే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళిన అనుకోండి నాయుడు గారి దగ్గరికి వెళ్దాం గొడవతే అంటారు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిననుకోండి పలు రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఆయన పరిష్కరించారు అంటే ఇలా వాళ్ళ సహజంగా ఆ కులాల్లో పుట్టడం వల్ల ఈ రెడ్డికో నాయుడుకో ఆ చౌదరికో ఆ పటేల్కో ఆ వెలమకో వత్తాయా శక్తులు రావు కదా ఏంటి కులంతో చేస్తాయా బలం కులంతో బలం రాదు కదా కొలంత బుద్ధిబలం వస్తుందా రాదు కదా అంటే అలాంటి ఒక స్టీరియోటైప్ మెథడాలజీ అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు విద్యను అభ్యసించినప్పుడు విద్య చేరువనప్పుడు ఇట్లాంటి మహనీయులు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు ఈ స్టీరియోటైప్ మెథడాలజీస్లో ఇన్ఫీరియారిటీలో కోరిపోయి వాళ్ళకేదో గొప్పగా తెలుసు అనుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలక వర్గాల్ని పెంచి పోషించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు

ఎలక్షన్లు జరుగుతున్నాయంటే చాలా ప్రాంతాల్లో అధికారిక వర్గాల కింద విభజించబడిపోయి పాలనకు వాళ్లే కుదురుతారనే విధానంలో వాళ్ళ నుంచే కొత్త కొత్త నాయకులు వస్తున్నారు వాళ్ళకే అధికారం దక్కుతుందంటే ప్రజాస్వామ్యం బతికీ లేదు ప్రజాస్వామ్యంలో కొత్త వర్గాలకి కొత్త వ్యక్తులకి కొత్త వ్యవస్థలకి తావు దొరకనంత కాలం మనకి మనం భ్రమించుకుంటా మనల్ని మనం మోసం చేసుకుంటాం అని చెప్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చెప్తున్నారు ఆయన సిక్స్ ఈస్ దట్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ బికమ్ రియల్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ అడల్ట్ సఫరేజ్ ద గవర్నింగ్ క్లాస్ లూజెస్ ఇట్స్ పవర్ టు క్యాప్చర్ పవర్ టు క్యాప్చర్ ది పవర్ టు గవర్న్ ఎంత బాగా ఎప్పుడైనా ఏ రోజైతే పాలక వర్గాలు అధికారం కోల్పోతాయో ఏ రోజైతే పాలక వర్గాలు అధికారం కోల్పోవడం అనేది మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి అనేటువంటి ఈ యొక్క విషయ సర్కిల్ నుంచి బయటపడిపోతారో అప్పుడే ప్రజల చే ఎన్నుకోబడి ప్రజల కొరకే ప్రజల వద్దకు వచ్చేటువంటి ప్రజా అనేటువంటిది ప్రజాస్వామ్యం అనేటువంటిది నెలకొల్పబడతాది అని చెప్తారా ఆయన అలాగే ఆయన ఏమంటారండి ది కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ అడల్ట్ సఫరేజ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వెన్ ద గవర్నింగ్ క్లాస్ లూజిస్ పవర్ నాట్ సిక్స్ ద సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ బికమ్ రియల్ నాట్ ఓన్ఏ కాన్స్టిట్యూషన్ బేస్ అటల్ సఫరేజ్ కమ్స్ ఇంట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఓన్లీ ఓటు హక్కు బేస్ మీద ప్రజలకు ఓటు హక్కు ఉంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటి బ్రహ్మలోని బయట అంటాడు సెవెంత్ ఈస్ దైల్ ఇన్ సమ్ కంట్రీస్ ది సర్వైవ్ క్లాసెస్ మే సక్సీడ్ ఇన్ హౌస్థింగ్ హౌస్టింగ్ ది గవర్నింగ్ క్లాస్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ అథారిటీ విత్ నథింగ్ మోర్ దాన్ అడల్ట్ సఫరేజ్ ఇన్ అదర్ కంట్రీస్ ద గవర్నింగ్ క్లాస్ మే బి సో డీప్లీ ఎంట్రంచ్ ది సర్వైల్ క్లాసెస్ విల్ నీడ్ అదర్ సేఫ్ గార్డ్స్ మిసైడ్ అనల్ సపరేట్ టు వచ్చి విత్ ద సేమ్ అండ్ ఆయన ఏమంటాడు చాలా ప్రాంతాల్లో నిజంగానే సర్వైల్ క్లాస్ అప్పుడు దాకా దాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అడపా దడప ఈ రూలింగ్ క్లాసెస్ని ఎదిరించి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కానీ అది అధికారంలోకి కేవలం ఓట్ అనేటువంటి హక్కు వినియోగం ద్వారా మాత్రమే అనుకుంటే మన అమాయకత్వం అవుతుంది అక్కడ ఉన్న పాలకులు లేదులే ఏం ఎప్పుడు దాసుల్లో ఉంచితే తిరుగుబాటు వస్తుందేమో అనేటువంటి ఆలోచనలో భాగంగా వీళ్ళకి కూడా సేఫ్ గార్డ్ చేయడానికి మనం కా కొంతకాలం వెనకాల కూర్చున్నాం ఏదో పాలిస్తానని సొంత తొందరపడుతున్నాడుగా పాలించనివ్వండి అన్నట్టు అవకాశం ఇద్దాం అన్నట్టిస్తే మనం అమెరికా లాంటి దేశాల్లో కూడా చూసాం నల్ల జాతీయులు తిరుగుబాటుని టెంపరీగా అదమడం కోసం వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు రిప్రజెంటేషన్ తీసుకొచ్చి సరే ఎల్ల ప్రెసిడెంట్ అంటే అయిపోలే ఎవరు ప్రెసిడెంట్ అయినా పని అయ్యేది మాత్రం వైట్ మ్యాన్కే కదా అనుకున్నారు అనుకో అది డెమోక్రసీ అవుతుందా అలాగా ఎప్పటి నుంచో బాధపడుతున్నారు నరకమంట వర్గాలనుకుంటున్నారు వాళ్ళల్లో వ్యక్తులు తీసుకొచ్చి మన రాజకీయ పార్టీలు కూడా పెడతాయి కదా కొంతమంది డమ్మి మమ్మీలు తీసుకొచ్చి పలానావుడి మంత్రి పలానా ఒడి కార్పొరేషన్ చైర్మన్ అని మిమ్మల్ని అందరినీ ఉద్ధరించామంటారు అంటే ఏంటి మన ఏడుపల్ల మళ్ళీ ఒక చేతకారాన్ని తీసుకెళ్ళి అధికారం ఇవ్వడమా మనలో చేతకారాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక పొజిషన్ పడేయడమా కాదు కదా ఇవన్నీ మనల్ని ఏమారుతానికే ఈ ప్రభుత్వాలని చెప్పే చెప్పే మాట్లాడలేకుంటే ఇన్ని సీట్లు బీసీలకు ఇచ్చాం ఇన్ని సీట్లు ఎస్సీలకు ఇచ్చాం ఇన్ని వాళ్ళకి ఇచ్చాం ఇన్ని పలానావులకు ఇచ్చాం ఇచ్చి ఏం ఉద్ధరించారు మీరు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏం ఉద్ధరించారు అవి మన అడగం సో ఈ ఏడు సూత్రాలను చెప్తా సమరస్ చేస్తా నేను క్లోజ్ ప్రపోండ్ ద వ్యూ ద డెమోక్రసీ నీడ్ ఇన్వాల్వ్ నో మోర్ దాన్ దీస్ త్రీ డివైజెస్ వాట్ ఆర్ ద త్రీ డివైజెస్ కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ అడల్ట్ సఫరేజ్ అండ్ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఆర్ అన్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ డూయింగ్ నథింగ్ మోర్ దాన్ అండ్ నథింగ్ డిఫరెంట్ ఫ్రం ఎక్స్ప్రెసింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గవర్నింగ్ క్లాసెస్ బా గవర్నింగ్ క్లాసెస్ మనల్ని పాలించే వాళ్ళు మనకి చెప్పినటువంటి మన బుర్రల్లోకి ఎక్కించిన సాఫ్ట్వేర్ని మనం మాటల రూపంలో బయటికి వదులుతున్నాం తప్ప వాస్తవ అసలు అసలసిసలైన ప్రజాస్వామ్యం దాని విలువ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపులరీ వ్యవస్థల్ని మనం ఎవరం కూడా కాంక్షించట్లా కోరుకోవట్లా అన్నది వాస్తవం ఇట్లాంటి మహానుభావుల యొక్క ఆలోచనల్ని మీ అందరికీ చేరివేయడం కోసం కింద డిస్క్రిప్షన్లో రెండు మూడు క్వశ్చన్స్ పెడతాను నేను ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఏడు సూత్రాల్లో కనీసం ఏ మూడు అంటే అంబేద్కర్ గారు డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎందుకు కుదేలైపోతుందంటూ ఆయన చెప్పిన ఏడు సూత్రాల్లో కనీసం మూడు సూత్రాలని క్లుప్తంగా అయినా సరే కింద కమెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియో మొత్తం చూసి ఈ శ్రమ తీసుకుని కింద కమెంట్ రూపంలో ఏడులో కనీసం మూడు పెట్టినటువంటి వ్యక్తుల్ని నాలుగు పెడితే మరీ మంచిది ఏడుకి ఏడు పెడితే నాకు చాలా ఉంటుంది క్లుప్తంగా అయినా సరే ఆయన ఏం చెప్పారన్న దాని కింద కమెంట్ రూపంలో పెట్టిన వాళ్ళకి నేను ఇట్లాంటి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి పుస్తకాలు మంచి మంచి సెలెక్ట్ చేస్తున్నాను షార్ట్ లిస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా పంపిస్తానని తెలియజేసుకుంటూ అంటే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి నా ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా ఏదో ఓవర్ సేల్ చేస్తే ఇప్పుడే కాల్ సెంటర్కి సంబంధించి స్ట్రగుల్ అవుతూ ఉన్నాం సో నేను పంపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరిన్ని వీడియో సిరీస్ రూపంలో అంబేద్కర్ గారి గురించి మీ అందరి ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్